గాయస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు పార్ట్ 2 తీసినాను అనమాట. పాండిచ్చేరిలో మొత్తం బీచెస్, ఎంజాయ్మెంట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి చూడవలసినవి, ఇది కూడా రాక్ బ్రిడ్జ్, పారడైజ్ బ్రిడ్జ్, షాపింగ్, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. పాండిచ్చేరి మొత్తం కూడా ఎక్స్ప్లోరింగ్ పాండిచ్చేరి అనమాట. బీచెస్ ఎవ్రీథింగ్ ఐ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ వన్ బై వన్. ఓకే, లెట్స్ గో టు ద వీడియో. ఈవినింగ్ అవర్స్లో ఎక్కువ వస్తుంటారండి, సో విజిటర్స్ అయితే ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంది. అందరూ ఫొటోస్ తీస్తున్నారు, మేము కూడా మా ఫ్రెండ్స్తో వచ్చామన్నమాట. సో ఇది రాక్ బ్రిడ్జ్ అనమాట అండి. ఫైనల్గా ఇక్కడికైతే రీచ్ అయిపోయాం కదా. ఇక్కడ ఇంకా 2 బీచెస్ ఉన్నాయండి, పారడైజ్ బ్రిడ్జ్, ఇంకా నెక్స్ట్ బీచ్ కూడా నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే ఓపెన్గా అనమాట, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఎవరైనా రావచ్చు అనమాట, ఫొటోస్ తీసుకోవచ్చు. పారడైజ్ బ్రిడ్జ్ అయితే దానికి కాస్ట్ ఉంటుందంట, అక్కడ పిల్లలు ప్లే ఏరియా అవన్నీ ఉంటాయి. సో నెక్స్ట్ సిటీ అంతా కూడా మనం విజిట్ చేద్దాము నెక్స్ట్ వీడియోలో. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా రాక్స్ అనమాట. రాక్స్ అలలతో చాలా చాలా బాగుంది. మేమైతే ఫ్యామిలీస్తో బాగా ఎంజాయ్ చేశాము. సో బీచ్ ప్లేస్లో అనమాట మా రీతో అయితే శాండ్తో చాలా బాగా ఆడుకుంటుంది. సో మేము అందరం కూడా స్నాక్స్ అవి తీసుకొని మంచి ఎంటర్టైన్మెంట్ ప్లేస్ అండి. సమ్మర్లో వచ్చారంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇదంతా కూడా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో వచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా, రాక్స్ దగ్గర మనకి స్నాక్స్ కూడా దొరుకుతాయి. బీచ్ ఏరియా అంటే మీకు తెలిసిందే కదా, చాలా చాలా బాగుంటుంది. సో మేమందరం ఫొటోస్ దిగి ఆ ఈవినింగ్ అంతా మంచిగా టైం స్పెండ్ చేశాము. ఎక్స్ప్లోరింగ్ పాండిచ్చేరిలో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్. నెక్స్ట్ ప్లేస్ నేను రేపు మొత్తం మీకు వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ షాపింగ్ ఏరియా కూడా ఉంది పాండిచ్చేరిలో. ఇదంతా కూడా రాక్ స్ట్రీట్ బ్రిడ్జ్ ఏరియా అన్నమాట. సో ఇదంతా కూడా నైట్ వ్యూ బ్రిడ్జ్ దగ్గర. ఇదంతా కూడా నెక్స్ట్ మేము రెడీ అయిపోయామండి సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని. వాకబుల్తోనే అందరం నడుచుకుంటూ మేము 3 ఫ్యామిలీస్ వచ్చాం కదా. రోడ్స్, స్ట్రీట్ అసలు ఎలా ఉంది, కల్చర్ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చామన్నమాట. సో ఇక్కడే షాపింగ్ కూడా ఉంటుంది, అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది అసలు. ఇక్కడ క్లైమేట్ కానీ, ఇక్కడ ఎన్విరాన్మెంట్, ఇక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ అన్నీ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది మాకు సిటీ అయితే. సో పదండి, ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ చర్చెస్ కూడా ఎక్కువ ఉంటాయి. అందరం ఫ్యామిలీ మెంబర్స్ అందరం స్టార్ట్ అయ్యామన్నమాట. సో అందరూ చూస్తున్నారు కదా. సో ఇదే అనమాట మా ఫ్రెండ్స్తో మేము ఎంజాయ్ చేస్తూ. ఇప్పుడు నెక్స్ట్ మనం పారడైజ్ బీచ్కి వెళ్తున్నాము. సో ఇదే అనమాట అండి, పారడైజ్ బీచ్ ఏరియాలోకి రీచ్ అయిపోతున్నాము. ఇక్కడైతే చాలా ప్లే ఏరియా ఉంది కిడ్స్తో, చూస్తున్నారు కదా. ఇదే అనమాట పారడైజ్ బీచ్ ఏరియా. అక్కడ నుంచి ఇక్కడికి మనకు ఒక జస్ట్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకి రాక్ బ్రిడ్జ్ నుంచి పారడైజ్ బ్రిడ్జ్కి అనమాట. ఇక్కడ స్ట్రీమర్ బోట్స్ కానీ ప్లే ఏరియా ఎవ్రీథింగ్ ఉంటుంది. సో చూస్తాను కదా, ఇదే అనమాట ఎంట్రన్స్ ప్లేసు. టికెట్ ఛార్జబుల్ అండి ఇక్కడ. సో ఎంట్రన్స్ టికెట్ తీసుకోవడానికని అందరూ ఇక్కడ వెయిట్ చేస్తారనమాట. సో చూస్తున్నారు కదా, సో ఫైనల్గా అయితే మనం దాని ఎంట్రన్స్ ముందున్నాము. పదండి లోపలికి వెళ్ళి టికెట్ ఛార్జెస్ అవన్నీ ఏంటో డీటెయిల్స్ తెలుసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఇక్కడే టికెట్ కౌంటరు. 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి టికెట్. సో అవి తీసుకొని మనము వెయిట్ చేయాలన్నమాట. సో వాళ్ళు లోపలికి ఎలో చేస్తారు. ఆ తర్వాత కూడా ఇంకా అక్కడ వేరువేరే ప్లే ఏరియాస్కి సపరేట్ ఛార్జబుల్ అండి. ఎవ్రీథింగ్ కాస్టే అనమాట, కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుంది ఇక్కడ బీచ్. సో అందరం కూడా వెయిట్ చేస్తున్నాము టికెట్ కౌంటర్ దగ్గర. క్రౌడ్ అయితే ఎక్కువే ఉందండి, ఈవెన్ హాలిడేస్ టైంలో ఫుల్ క్రౌడ్ అనమాట. రితు సే హాయ్.
ఎస్ అండి. సో అన్నమాట అందరూ కూడా మంచి బీచ్ ఏరియాలో ఎంటర్టైన్మెంట్ చూసారు కదా, ఇదే అన్నమాట టికెట్స్ తీసుకున్నాము. సో టికెట్స్ తీసుకొని ఇప్పుడు మనం హ్యాండ్కి ఇలా వేసేస్తారండి వాళ్ళు, వేసేసిన తర్వాత మనం లోపలికి ఎంటర్ అవ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇదే అన్నమాట లోపలికి వెళ్తున్నాము అందరం. సో అక్కడే మనకి డ్రెస్ చేంజబుల్కి అన్నీ ఉంటాయండి. రాక్ బ్రిడ్జ్ దగ్గరే మనకి ఎవ్రీథింగ్ వాళ్ళు చేశారు. సి ఇన్ని వెరైటీస్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ ఉంది, బీచ్, చీజ్ బ్రిడ్జ్ బార్, లాకర్ రూము, రెయిన్ డ్యాన్స్, షోవర్ ఏరియాస్, చేంజబుల్ రూము, ల్యాండ్ అడ్వెంచర్స్, సో మెనీ చూసారు కదా, దీస్ కైండ్ ఆఫ్ ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చారంటే ఫుల్ డే మనకి టైం సరిపోదు. సో ఇక్కడ నెక్స్ట్ బోట్ ట్రిప్ ఉందన్నమాట అండి. ఫస్ట్ అయితే మేము చూసారు కదా బోటింగ్ డాక్ 1, డాక్ 2, డాక్ 3 అని ఇచ్చారనమాట. సో ఎంట్రన్స్లోకి వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం కూడా ఈ ప్యారడైజ్కి సంబంధించిన ఈవెంట్స్ మొత్తం కూడా అన్నీ ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చారు. సో చూస్తున్నారు కదా, సో మేము ఈ బోట్ ఎక్కడానికని ట్రై చేస్తున్నాము. సో పదండి, ఆ జర్నీ ఎలా ఉంటుందో ఏంటో చూద్దాము. ఇదంతా కూడా అక్కడ ప్యారడైజ్ లోపల మనకి ఫుడ్ కూడా అవైలబిలిటీ ఉందండి, స్టాల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. కొంచెం ఎక్స్పెన్సివ్ కానీ చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు. పాండిచ్చేరి వచ్చినప్పుడు ఈ బీచ్ అన్నీ కవర్ చేసుకొని వెళ్ళండి. సో చూడవలసిన ప్లేసెస్ కూడా చాలా చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చింది. మీకేమనిపించిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, లెట్స్ గో. సో బీచ్లో మేము అందరం ఎంజాయ్ చేస్తున్నాం అండి, మాకైతే చాలా చాలా నచ్చింది. సో చూసేద్దాం పదండి, ఇంకా లోపల కూడా ఉంది, స్వింగ్ ఉంది, తర్వాత మనకి డ్రెస్సెస్ ఇస్తారు, బోట్ కూడా ఉంది, చాలా చాలా బాగుంది. పదండి వాటర్ ఫాల్స్ దగ్గరకు కూడా వెళ్దాం. డాక్కి వెళ్తున్నాం అనమాట అండి. పర్ హెడ్ 300 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈవెన్ కిడ్స్ కూడా సేమ్ ఛార్జ్ అనమాట. సో ఫస్ట్ టైం నేను కూడా మన హైదరాబాద్లో బుద్ధుడి దగ్గరకు వెళ్ళాం, కానీ ఇది కొంచెం పెద్దదండి, చాలా వైడ్గా ఉంది. ఇక్కడ బీచ్ అయితే చాలా ఎక్కువ వాటర్ ఉండే ప్లేస్, కొంచెం టెన్షన్గా ఉంది. సో కానీ నేను ఈ ఎక్స్పీరియన్స్ని ఫేస్ చేద్దామని ఫస్ట్ టైం వెళ్తున్నాను. చూడండి, నెక్స్ట్ వెయిట్ చేస్తున్నాం అనమాట ఇంకో ఈవెంట్ కోసమని. సో ఇంకా
ఫ్రెండ్స్ కూడా వెళ్తున్నారు. సో వాళ్ళతో పాటు మా రితికా కూడా మళ్ళీ స్టార్ట్ అయిందన్నమాట. సో నెక్స్ట్ ఇంకా బీచ్ దగ్గరకు వచ్చేసాను అనమాటండి. ఈవినింగ్ 3:34 అవుతుంది. ఇంకా సో సన్సెట్ చూసుకొని ఈవినింగ్ మొత్తం ఇంకా వాటర్లో ఎంజాయ్ చేద్దామని చెప్పి వెళ్తున్నాను. బీచ్ ఏమైనా చూస్తారు కదా, నైస్ ఎక్స్పీరియన్స్ అనమాట. వన్స్ పాండిచ్చేరి వచ్చారంటే మీకు చాలా ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది. లెట్స్ వాచ్. సో నెక్స్ట్ ఇంకా మేము డ్రెస్అప్ చేసేసుకొని ఫోటోషూట్స్ అవి దిగేసి ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. ఆకలి వేసేస్తుంది. ఇంకా మంచి రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తిందామని అందరం ఇంకా ఫొటోస్ దిగేస్తూ ప్యారడైజ్లో పాండిచ్చేరిలో ఇలా ఎంజాయ్ చేసామన్నమాట. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.